ఆన్లైన్ కేటగాళ్లకు లాక్డౌన్ ఒక వరంగా మారింది. ఇంటి నుండి బయటికి రాకుండా ఆన్లైన్ పేమెంట్ చేసే జనాలకి బురిడి కొట్టిస్తున్నారు ఈ ఆన్లైన్ ముసగాలు. 10 రూపాయల రీఛార్జ్ కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్ 1,00,000 రూపాయలు పోగొట్టుకుంది. ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్లో ఇంటి పట్టునే ఉంటున్న ప్రైవేట్ స్కూల్ టీచర్ వరలక్ష్మి మధ్యాహ్న సమయంలో నిద్రిస్తుండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. నిద్ర మధ్యలో ఏదో మాట్లాడి పెట్టేసింది. మరుసటి రోజు అదే సమయానికి అదే కాల్ వచ్చింది. అప్పుడు ఏదో మాట్లాడి పెట్టేసింది. ఆవిడకు అనుమానం రావడంతో మళ్ళీ ఆ నంబర్కి రీకాల్ చేసింది. ఆరా తీసింది. ఆరా తీయగా, మీ ఫోన్ నంబరు ఫ్రీగా రీఛార్జ్ అయ్యింది, మీ అకౌంట్ నుండి 1 రూపాయి పంపండి, ఫోన్ రీఛార్జ్ ఫ్రీగా అయిపోతుంది అంటూ సమాధానం వచ్చింది. అయితే ఇదన్నీ నమ్మనని, తన ఫోన్కి తానే రీఛార్జ్ చేసుకుంటానని కాల్ డిస్కనెక్ట్ చేసింది. తర్వాత పేటిఎంతో 10 రూపాయలు రీఛార్జ్ చేసుకుంది. అయితే అప్పటికే ఆమె ఫోన్ హ్యాక్ చేసిన నిందితులు ఆమె ఏటీఎం రీఛార్జ్ చేసుకోగానే క్షణాల్లో అకౌంట్ను హ్యాక్ చేశారు. ఇంతలోనే ఓ గూగుల్ లింక్ను ఫోన్ రీఛార్జ్ అయ్యింది అని మెసేజ్ పంపి ఈ ఫామ్ను ఫిలప్ చేయమని మెసేజ్ పంపారు. అయితే అది ఎయిర్టెల్ పేరుతో రావడంతో ఫామ్ ఫిలప్ చేసింది. ఫిలప్ చేసి పంపించేసింది. ఇంకేముంది, క్షణాల్లో 1,00,000 రూపాయలు ఆన్లైన్ కిట్గాలు చకచకా షాపింగ్ చేసి బాధితురాలు ఫోన్కి ఓటీపీ కూడా రాకుండా సైబర్ నేరగాళ్ళు ఆపరేట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత 20-30 ఓటీపీలు వచ్చాయి. ఇంతలోనే 100,000 డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన వరలక్ష్మి గారు వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.